ఫ్రెండ్స్, ఈ దేశంలో మిడిల్ ఫింగర్ చూపించి ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. కొరియన్ మెన్స్కి గడ్డం ఎందుకు ఉండదు? క్రికెట్లో బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ చేసేటప్పుడు టాయిలెట్ వస్తే ఏం చేస్తారు? వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫ్రెండ్స్, రిమూవబుల్ బ్యాటరీస్ ఎందుకు వాడకంలో లేవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది స్లిమ్ మైండ్ డిజైన్. అయితే రిమూవబుల్ బ్యాటరీస్కి ఫోన్లో సపరేట్ కంపార్ట్మెంట్ కావాలి. అలా కొన్ని హార్డ్వేర్ సిస్టమ్స్ ఆ బ్యాటరీకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా ఫోన్ అనేది స్లిమ్గా ఉండడం కష్టమవుతుంది. సెకండ్ది వాటర్ ప్రూఫ్ అండ్ డ్యూరబిలిటీ. అయితే నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసి సీల్ చేసి ఉంటుంది. దీనివల్ల వాటర్ అండ్ మాయిశ్చర్ లోపలికి వెళ్ళడం చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, అమెరికా ప్రెసిడెంట్ యొక్క మాట అతని సెక్యూరిటీ కూడా వినదు. ఎందుకో తెలుసా మరి? అయితే అమెరికన్ ప్రెసిడెంట్ మాట అక్కడ సెక్యూరిటీ ఎందుకు వినరంటే గతంలో జరిగిన కొన్ని రీజన్స్ వల్ల. అంతకు ముందు నలుగురు అమెరికన్ ప్రెసిడెంట్స్ హత్యకు గురయ్యారు. వాళ్లలో అబ్రహం లింకన్, జేమ్స్ కార్ఫీల్డ్, ఫిలిం మెక్లిన్, జాన్ ఆఫ్ కెనడీ. అందువల్ల ఇలాంటి హత్యలు రిపీట్ అవ్వకూడదని ఆ దేశ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సెక్యూరిటీ విషయంలో స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన మాట కూడా వినదు. అది ఎంతంటే అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్లినా వెంటే ఉంటారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ కి 3 రకాల సెక్యూరిటీస్ ఉంటారు. ప్రెసిడెంట్ ఉండే హోటల్లో అండ్ చుట్టుపక్కల కూడా ఎవరిని ఉండనియరు. ఇంకా ఎమర్జెన్సీ పర్పస్ కోసం డాక్టర్స్ ని, ఇంకా బ్లడ్ డోనర్స్ ని చాలా మందిని ముందుగానే రెడీ చేసి ఉంచుతారు. ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో దాదాపు 7,000 మంది పనిచేస్తారు. ఈ విధంగా అమెరికా ప్రెసిడెంట్ ని సేఫ్ గా ఉంచుతారు. ఫ్రెండ్స్, మనం బయట ఎవరికైనా మిడిల్ ఫింగర్ చూపిస్తే ఏం చేస్తారు? పొట్టు దంచుతారు. అదే జపాన్ లో అయితే మిడిల్ ఫింగర్ చూపించి ఫ్రెండ్స్ గా చేసుకోవచ్చు. అయితే జపాన్ లో ఒక్కొక్క రిలేషన్ ని కలపడానికి ఒక్కొక్క ఫింగర్ ని చూపిస్తారు. జపాన్ లో ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తే బ్రదర్ ఆర్ ఫ్రెండ్ అని గుర్తు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా రైల్వే ట్రాక్స్ పైన రాళ్ళు ఉన్నట్టు మెట్రో ట్రాక్స్ పైన ఎందుకుండవని? అయితే మెట్రో ట్రాక్స్ అనేవి అండర్ గ్రౌండ్ లో కానీ లేదా ఎక్కువ హైట్ ఉన్న ప్లేస్ లో నిర్మిస్తారు. మెట్రో రైల్స్ వైబ్రేషన్ గురి కాకుండా ఉండడానికి మెట్రో ట్రాక్స్ ని కాంక్రీట్ తో చాలా స్ట్రాంగ్ గా నిర్మిస్తారు. స్టోన్స్ కి బదులు కాంక్రీట్ కాస్ట్ ఎక్కువ అయినా కూడా ఇవి పర్మనెంట్ గా ఉంటాయి. రాళ్ళలాగా వీటిని పదే పదే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మార్చాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా ఈ రాళ్ళని పైన ఇంకా అండర్ గ్రౌండ్ లో మెయింటైన్ చేయడం, మార్చడం చాలా కష్టమవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొరియన్ మెన్స్ కి గడ్డం ఎందుకు ఉండదని? అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది జీన్స్. కొరియాలోని మెన్స్ ప్రపంచంలోనే ఇతరుల కంటే యూనిక్ జీన్స్ ను కలిగి ఉంటారు. ఇలా ఉండడానికి రీజన్ ఏంటో ఇంతవరకు ఇంకా ఎవరు తెలుసుకోలేదు. యూనిక్ జీన్స్ ఉండడం వల్ల కొరియన్ మెన్స్ లో టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ముఖం మీద గడ్డం మీసం పెరగడం లేదు. ఇంకా వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది. కొరియన్ కల్చర్ ప్రకారం గడ్డం ఉన్న వ్యక్తుల్ని నెగిటివ్ పీపుల్ గా చూస్తారు. ఫ్రెండ్స్, మనం ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్తే అక్కడ పడుకుంటే సరిగ్గా నిద్ర రాదు. ఎందుకో తెలుసా మరి? ఎందుకంటే మన బ్రెయిన్ పూర్తిగా రెస్ట్ తీసుకోదు, ఓన్లీ సగభాగమే రెస్ట్ తీసుకుంటుంది. మిగిలిన సగభాగం మనకేదైనా అపాయం జరుగుతుందని మెలకుగా ఉంటుంది. దీన్ని బ్రౌన్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే దీన్ని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. అయితే మనం కొత్త ప్రదేశంలో నిద్రపోతున్నప్పుడు మన రైట్ సైడ్ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అలర్ట్ గా ఉంటుంది. దీని వల్ల కొంతమందికి కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు నిద్ర రాదని చెప్తారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్రికెట్ ప్లేయర్స్ కి మ్యాచ్ మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేస్తారని? ఫీల్డింగ్ లో అయితే ఫీల్డర్ కి సబ్స్టిట్యూట్ గా పెట్టి వెళ్తారు, అదే మరి బ్యాటర్స్ వస్తే ఎలా వెళ్తారు? సో బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్ కి టాయిలెట్ అనేది చాలా రేర్ గా వస్తుంది. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు వచ్చే చెమట వల్ల వాటర్ మొత్తం బయటకి వస్తుంది. ఒకవేళ నిజంగానే బ్యాట్స్మెన్ కి టాయిలెట్ వస్తే బ్రేక్ తీసుకొని వాష్రూమ్ కి వెళ్ళచ్చు, బట్ ఖచ్చితంగా ఎంపైర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఎంపైర్ ఆ టైం ని సేవ్ చేయడానికి బ్రేక్ గా డిక్లేర్ చేస్తాడు. గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక ఇద్దరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.